ಕಟ್ಟಿಕರಟಾಲ ಘೋರ ಪ್ರಳಯಂ ಮುಂಚಿ ವೇಸ್ತುಂದಿ ನಾ ದೇಹಂ ಲೋಕ ಸ್ನೇಹವು ಕೋರಿ ಪಾಪ ಸಂದ್ರಮುಲೋ ಪಡಿಪೋತಿನಿ ದಿಗಿಪೋತಿನಿ ಚಂದ್ರಮುಲೋನ ಎಂದ ಕೈ ಪಯನಂ ಕಾಲಮನೇ ಚಂದ್ರಮುಲೋನ ಎಂದ ಕೈ ಪಯನಂ ನೀತಿ ಬೂಡಗಯೆ ಜೀವಿತಮು ಕಾದಿಲಲೋ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలారా, ఆత్మీయ సహోదరులారా, సంఘ బిడ్డలారా, ఇదే యెహోవాకు అనే ఈ టీవీ పరిచర్య ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మీ అందరు బాగుండాలనే, దేవుని యొక్క క్షేమాభివృద్ధిలో మీరందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ ప్రేమ చాలా విలువైనది, అది దేవుని ప్రేమ. తప్పు చేసిన దాన్ని వహించుకుని క్షమించమని అడగగానే దయాహృదయంతో దగ్గరకు వచ్చి వారిని క్షమించగలిగిన మనసు కలిగిన వాడే దేవుడు. ఆమేన్. ఇవి అంత్య దినాలు, ఆఖరి రోజులు మీ అందరికీ తెలుసు. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ప్రతి వాక్యంలో ప్రతి వారం ప్రసంగంలో మనం చెప్పే మాట ఇదే, అంత్య దినాలు ఆఖరి రోజులు జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. ఇదే యెహోవా కొని ఈ టీవీ పరిచర్యను చాలా చక్కగా ఆదరిస్తూ వాక్యాన్ని వింటూ ప్రతి ఒక్కరూ ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నటువంటి మీ అందరికీ చాలా చాలా నేను స్తుతులు స్తోత్రాలు దేవుని తెలియజేస్తూ మీకు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొదటగా ఈ పరిచర్యను ప్రారంభింపజేసిందే దేవుడు. ఆ తర్వాత ఈ పరిచర్యను సహకరించి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయించే మనసు కలిగించిందే దేవుడు. కాబట్టి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరందరూ ప్రార్థిస్తున్నారు కదా, దయచేసి ఈ టీవీ పరిచర్యలో మరి ఎంతో భారభరితంగా ముందుకు వెళుతున్నాం. దీనికి సహకరించాలనుకున్నటువంటి వారు ముందుకు రండి, మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే సమయం లేదు, దేవుని రాకడ సమీపం ఉంది. ఉత్తమమైన వాక్యాన్ని, పరిశుద్ధమైన దేవుని యొక్క పవిత్రమైన మాటలను మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందం లేక, అన్నీ కోల్పోయి, అన్నీ ఉన్నా కూడా నెమ్మది లేక, సరైనటువంటి అవగాహన లేక, దైవత్వాన్ని కోల్పోయినటువంటి వారు, దైవశక్తిని దైవ ప్రభావాన్ని తెలుసుకోనన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఈ చక్కటి మహిమ కలిగిన దేవుని మాటలు ప్రచురం చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం. మీరందరూ ప్రార్థన చేయండి, మంచిది. దయచేసి వాక్యోపదేశంలోకి వెళ్ళిపోదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యం నుండి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అక్కడ అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొరును, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆమేన్. ప్రియులరా, దేవుని వాక్యములో మనమందరము కూడా చాలా చక్కటి విషయాలు అనుదినం వింటూ ఉంటున్నాం. అనేక చోట్ల వింటున్నాం, మీటింగ్స్ ద్వారా, సేవకుల ద్వారా, మరి అనేక సందర్భాల్లో వాక్యాన్ని చదువుతూ కూడా మనము కళ్ళతో చూస్తున్నాం, చెవితో వింటున్నాం, అవగాహన చేసుకుంటున్నాం. అయితే ఈ అంత్య దినాల్లో మనం గుర్తించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే,
మన శత్రువైన సాతానుడు ఇచ్చకపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడానికి అతి సమీపముగా దగ్గరగా మనుషులు వెంబడిస్తూ పాడు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, భక్తి జీవితంలో ఎంతో ఎదగాలనుకుంటున్నావు, ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలనుకుంటున్నావు, దేవునితో నమ్మకమైన సహవాసం చేయాలని కోరుకుంటున్నావు, కానీ కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని జరగరాని సంఘటనలు జరుగుతున్న దాన్ని బట్టి మీరు నీరసమైపోతున్నారు, బలహీనులైపోతున్నారు, సహవాసం చేయలేకపోతున్నారు. దైవత్వాన్ని మహిమ కలిగిన దేవాది దేవుని యొక్క మహా సహవాసాన్ని కోల్పోతున్నారు. కాబట్టి దేవాది దేవుని యొక్క సహవాసంలో మీరు ఉండాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని అపవాది చేత మోసగించబడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో భక్తి అంటే సావుకుల మీద గౌరవం, విశ్వాసం అనేది పటిష్టంగా, ప్రార్థన అనేది మోకాళ్ళ మీద, పరిశోధ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ప్రతి విషయంలో కూడా వారు ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేయడానికే ఆశపడ్డారు. కానీ మరొక విషయంలో కూడా వెనక తిరగలేదండి. అంత మంచి భక్తి పరులు ఉండబట్టే, ఆ రోజు వారు చేసిన ప్రార్థన బట్టే అనేక మంది సావుకులు ప్రబలిల్లారు, అనేక మంది సావుకులు లేవనెత్తబడ్డారు, బలపడ్డారు, గొప్ప గొప్ప సేవ చేశారు. వారున్న ప్రాంతాలలోంచే బలమైనటువంటి సావుకులు లేపబడ్డారు, గొప్ప గొప్ప సేవ చేశారండి. ఈ రోజుల్లో చూడండి, ఏ కాలనీలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ ఊరిలో చూసినా ప్రార్థనా పరులు లేరు. ఎప్పుడు చూసినా టీవీ సీరియల్స్ దగ్గర, సినిమాల దగ్గర ఇచ్చకపు మాటలు చెప్పే మనుషుల దగ్గర కూర్చొని వారి జీవిత సమయం అంతా వృధా చేసేవారే కనబడుతున్నారు. ఏ ఆ కాలానికి ఈ కాలానికి వ్యత్యాసం ఏంటి? వారు దేవుని మీద విశ్వాసం ఉంచి పటిష్టంగా వారి విశ్వాస జీవితాన్ని కట్టుకున్నారు. ఈరోజు దేవుని మీద విశ్వాసం అనేది లేకుండా లోకానుసరమైన క్రియల మీద, ఫ్యాషన్ మీద, వారి స్థానసరమైన ఆలోచనల మీద కొనసాగుతూ భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. నీతి కలిగిన మాటలు చెప్పే దైవ సేవకులు ఈ రోజులు ఎవరికి నచ్చటం లేదు. యథార్థ పరివర్తన, యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండమని చెప్పేవారు అసహ్యులు అవుతున్నారు, విరోధులు అవుతున్నారు. కారణమేంటి? లోక ఫ్యాషన్కి అలవాటు పడిపోయిన వారికి నీతి కలిగిన మాటలు వాళ్ళకి అర్థం కావటం లేదు. నీతి కలిగిన మాటలు అర్థము కావాలి అంటే దేవుని వైపు చూచేవారిగా ఉండాలి. అపవాది అనేవాడు ఎంత మోసం చేస్తున్నాడో మీ అందరూ తెలుసు. ఆలోచన చేయండి ఒకసారి, ఇక్కడ ఇచ్చకపు మాటలు చెప్పేవాడుగా ఉంటాడంట. వాడు ఇచ్చక మాటలు చెప్పేవాడుగా ఉన్నాడంట. నీ బ్రతుకులో లేనిపోయినటువంటి సమస్యలను పుట్టించి వాటి నుంచి బయటకు రావాలంటే ఇలా కాదు, అలా కుదరదు, ప్రార్థన చేస్తే అవుద్దా, దేవుని మీద ఆధారపడితే అవుతుందా, ఈ సమస్యలు పోవాలంటే ఏదో ఒకటి చేయాలి అని నానా రకమైన లోకపు ఇచ్చకపు మాటలతో, లోకానుసరమైన క్రియలతో నేను నింపి పాడు చేసి దేవుని నుంచి దూరం చేస్తున్నాడు. నీ తలంపులు మార్చేస్తున్నాడు, నీ ఉద్దేశాలు మార్చేస్తున్నాడు, దేవుని ఎందు నువ్వు కలిగిన నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాడు. ఇంతకుముందు మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, నా దేవుడు సమస్తాన్ని చేయడానికి సమర్థుడు. ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడినప్పుడు 6 లక్షల కంటే పైగా ఉన్న జనాంగము, 20 లక్షల మంది ప్రజలను నడిపించడానికి ఒక దారిని సముద్రపు మధ్యలో నుంచి ఏర్పాటు చేశాడు. వారికి ఆకలైనప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, దాహమైనప్పుడు బండ నుంచి నీరును పంపించి దప్పికి తీర్చాడు అన్న విశ్వాసమును వాక్యము చదివి నమ్మి దేవుని పాదములు చెంత గడిపిన మీరు ఈరోజు ఎందుకు నిలవన్నారు? ఈరోజు ఎందుకు నిల మారారు? పరిస్థితులు బట్టి మారాలా? క్రియలు బట్టి మారాలా? నీ కుటుంబంలో జరిగేటువంటి సంఘటనలు బట్టి మారాలా? ఏదో జరిగిపోయిందని చెప్పి ఆందోళన చెందుతూ దేవునికి దూరంగా వెళ్ళిపోయి మారిపోవాలా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులు మారవచ్చు కానీ నా దేవుడు మారడు. నా దేవుడు సర్వసమర్థుడు, సమస్తమును చేయగలిగినటువంటి గొప్పవాడు, శక్తిమంతుడు. నీతిని ఏమాత్రం కూడా ఆయనలో తగ్గలేదు, యథార్థత తగ్గలేదు. నా దేవుడు రోషము కలిగిన వాడు, ఏనాటికి ఒకేలా ఉంటాడు. నా దేవుడు నిన్న నేడు ఒకేలా ఉన్నాడు. ఉన్నవాడు నన్ను వాడు నేనేనన్నాడు. సమస్తమును చేయవాడు నేనే. నేను చెప్పగలిగిన మాటలు, నేను చేయగలిగిన కార్యాలు ఇంకెవరైనా చేయగలిగిన వారుంటే రండి తీసుకురండి చెప్తానన్నాడు. ఎవరున్నారు ఈ లోకంలో? తాత్కాలికమైనటువంటి ఉపశమనముతో కూడిన మాటలే కానీ రోగాన్ని పూర్తిగా మాపేవారు లేరు. నీలో ఉన్న పాపపు రోగాన్ని, నీలో ఉన్నటువంటి అసహనమైన రోగాన్ని, నీలో ఉన్న అవిశ్వాసమైన రోగాన్ని, నీలో ఉన్న అపనమ్మకమైన రోగాన్ని తొలగించగలిగిన వాడు నజరేయుడైన యేసు మాత్రమే. అందుకు నేనే సాక్షిని. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి బాగా. ఎందుకంటే మంచి జనాల ఆఖరి రోజులు సాతానుడు ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్నాడు, ప్రార్థన చేసేవాడిని పడేస్తున్నాడు, ఎవండి రోదన చేయవాడిని పడేస్తున్నాడు, వాక్యం చదివేవాడిని పడేస్తున్నాడు. దేవునితో కలిసి నమ్మకంగా సహవాసం చేయాలనే రోషము కలిగిన వారిని పడవేయాలనే సమస్యను సృష్టిస్తున్నాడు. ప్రియులారా, భయపడవద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దండి, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయండి. మన దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన వినేవాడు.
ప్రార్థన వినేవాడే మన దేవుడు. స్తోత్రం. ప్రియులరా, ప్రార్థన వినే దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన వినే దేవునితో నువ్వు నడవగలిగితే, సాతానుడు నిన్ను ఏమి చేయలేడో, ఒట్టి వాడుగా నిలబడతాడంతే నేనేమి చేయలేని చేతులు తెస్తాడు. వాడిని జయించే శక్తి దేవునికి ఇచ్చాడు. సిలువలో వాడి యొక్క తలను అధికారాన్ని త్రొక్కేసి దేవుడు త్రోకలో ఉన్న బలాన్ని నీ పాదముల కింద పెడితే ఆ త్రోకలో ఉన్నటువంటి బలమును నువ్వు చూసి బలహీనరాలు అవుతున్నావా, భయపడుతున్నావా? ఏమీ లేదు, వాడిని జయించే శక్తి దేవునికి ఇచ్చాడు. యేసు నామముల అపవాదైన సాతాన వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడంతే. ఎస్, అపవాదిని గద్దించుడి అది మీ యొద్ద నుంచి వెళ్ళిపోవును. ఎందుకని లోకములు బలహీనరాలు అయ్యేవో తెలుసా? ఎందుకని లోకములు బలహీనుడు అయ్యేవో తెలుసా? మూల కారణం ఒకటి చెప్తాను. డబ్బు లేకపోతే ఏది గడవట్లా. డబ్బు ఉంటేనే అందరు గౌరవిస్తున్నారు. బంధువుల్లో, చుట్టాల్లో, స్నేహితుల్లో, ఇరుగు వర్గాల వారిలో ఎవరైనా కానీ, లోకములను ఎవరైనా ప్రేమించాలి, గౌరవించాలంటే డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, ఉన్నతమైన స్థితి కావాలి, స్థాయి కావాలి అని అనుకుంటున్నావా? ఏ స్థితిలో ఉంటే దేవుణ్ణి ప్రేమించాడు? ఏమండి, ఈ లోకములు అన్నీ ఉంటే ప్రేమించే మనుషులు కొంతకాలమే ఉంటారు, కొంతకాలం తర్వాత ప్రేమించే మనుషులు కనబడకపోవచ్చు. శాశ్వతంగా ప్రేమించే దేవుడు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాడు, 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 ఉంటాడు. ఆయన ఎన్నడు మారడు, ఎప్పుడు నిరంతరం నిలిచి ఉండేవాడు, సజీవుడైన వాడు. ఆమేన్. అంత గొప్ప దేవుని విడిచిపెట్టి పనికి మాలిన మనుషులు ఈరోజు గొప్ప వాళ్ళు అంటారు, ఈరోజు బాగుండాలంటారు, తర్వాత నువ్వు నాశనం అయిపోనని అంటారు. ఇట్లాంటి మనుషులతో నువ్వు వెళ్ళేది? ఈ స్నేహాన్ని విడువో. దేవుని స్నేహితురాలుగా, దేవుని స్నేహితుడిగా, దేవుని బిడ్డగా నువ్వు నమ్మకంగా ముందుకెళ్ళగలిగితే నీ చెయ్యి పట్టుకొని అనంతరాలలో, అవరోధాలలో, అవిశ్వాసమైన పరిస్థితుల్లో, ఓడిపోయే పరిస్థితుల్లో నిన్ను గెలిపించి నిలబెట్టి ఉన్నతమైన కృపతో నింపేవాడే సర్వసమర్థుడైన నా యేసు. ఆమేన్. వాక్యం రాయబడుతున్న రీతిగా ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొనును. నిబంధన అతిక్రమించటం అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడవటమే, దేవుని వాక్యాన్ని వ్యతిరేకించటమే, దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళటమే. అలా చేసి సాతానుని నేను వశపరచుకుంటాడు. దేవుని వాక్యాన్ని సరుగును నడిస్తే, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే, ప్రార్థన జీవితం కలిగి ఉంటే వాడిని దగ్గరికి రాడు, రాడు కూడా రాడంతే, సస్య సమర రాడంతే. యేసు నామం నేను చెప్తున్నా. ఆమేన్. మన దేవుడు అంత గొప్పవాడండి, ఎన్నడు విడిచిపెట్టి దేవుడు కాదండి. నీ అసమర్థురాలు కావచ్చు, బలహీనరాలు కావచ్చు, నువ్వు మారచ్చు. నా దేవుడు మారడండి, నా దేవుడు ఎన్నడు మారేవాడు కాడు. ఆయన ఎందుకు వచ్చి వారిని ఎంత మాత్రం ఏ కాలంలో త్రోసివేసినట్లుగా చరిత్రలో చూడాలి మనం. ఆయన ఎందుకు వస్తే చాలు, వెంటనే కరుణిస్తాడు. ఆ రోజున ఆనాటి కాలంలో ఆపదలు ఉన్న తన ప్రజలంట ఆయనకు మొరపెట్టగానే వారి కొరకు రక్షకులను పంపించాడట. ప్రియులార వాక్యంలో రాసింది, నువ్వు ఏ ఆపదలో ఉన్నా ఆపద నుంచి తప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కోర్టు కేసుల్లో ఉన్నావా? భయంకరమైనటువంటి ఆపదలో నలిగిపోతున్నావా? బలవంతుల చేతులు చిదిగిపోతున్నావా? తెలివి కలిగినటువంటి వారి చేతులు నలిగిపోతున్నావా? జీవిత సమస్యలు విసిగిపోయావా? ఉద్యోగం పోయి ఇంట్లో గడవక కుటుంబ సమస్యలతో, ఇరుకుల ఇబ్బందులతో, భర్త సరిగా లేడని, భార్య సరిగా లేదని, పిల్లలు సరిగా లేరని, కుటుంబ సమస్యలు ఎక్కువైపోయినాయని బాధపడుతున్నావా? ఈ అంత్య దినాల్లో సాతానుడు సమస్యలు సృష్టించడం వాడు పని, కానీ సమస్యలను మాపటమే మన దేవుని పని, సమస్యల నుంచి విడుదల చేయటమే నా దేవుని పని. ఎస్, అటువంటి నా దేవుని నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు కదా, తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములను చేతురు. ఆమేన్. నీకు బలం ఎలా వస్తుందో తెలుసా? నీకు ధైర్యం ఎలా వస్తుందో తెలుసా? నీకు నమ్మకం ఎలా వస్తుందో తెలుసా? నా దేవుని వలనే. ఇంకెవ్వరూ బలం ఇవ్వలేరు, ఎవరు బలం ఇవ్వలేరు. మాట ఇస్తారు కానీ తప్పుతారు. ధైర్యం చెప్తానంటారు, ధైర్యహీనునిగా అనగా బలహీనునిగా చేస్తారు. ఉన్న ధైర్యం కూడా కోల్పోతావు. ప్రియులరా, దయచేసి మనుషుల మీద నమ్మకం ఉంచొద్దు, దేవుని మీద నమ్మకం ఉంచు. ఆ ప్రభువాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయ. అలాగే నేను యెషయా గ్రంథము దయచేసి చూడండి, 29వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. అయితే చాలామంది ఏం చేస్తారంట, ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు, యెహోవయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. నువ్వు అనుకుంటున్నావేమో జీవితంలోకి నాకు సంతోషం లేదు, ఆనందం లేదు, ఈ సమస్యలతో జీవితం ఇలాగే ఎలమారిపోవలసిందేనేమో, ఇలాగే ముగించేస్తానేమో, నా బ్రతుకులో ఆనందం అనేది నాకు కలగదు, కుటుంబ సంక్షేమం లేదు, ఇలాగే నా జీవితం కొనసాగించాలేమో ఎంతకాలము అని అనుకుంటున్నావేమో, నా దేవుని యొక్క మాట ఏంటో తెలుసా? చూడండి, యెహోవయందు దీనులకు కలుగు సంతోషము. ఆమేన్.
నువ్వు ధీనత్వం కలిగి ఉంటే, నా దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే, నీతిని యథార్థతను విడిచిపెట్టకుండా కొనసాగించగలిగితే, నా దేవుని యందు కలుగు సంతోషం ఎట్టిదో, ఎంత గొప్పదో నువ్వు చూస్తావో. నువ్వు చూస్తావు. పులిని చూసి పిల్లి వాత పెట్టుకుందంట. ఎవరిని చూసి మనం ఎందుకు వాత పెట్టుకోవాలి? దేవుడు మనకిచ్చిన సహజమైన జీవితం ఉంది, హ్యాపీనెస్ ఉంది, చాలు. అధికంగా మనం కోరని అవసరం లేదు. కొంతమంది ఆకాశాన్ని ఇచ్చినేస్తారు. అది కావాలి, ఇది కావాలి, కుటుంబం అది లేదు, ఇది లేదు, అన్నీ ఉండాలి, నా కళ్ళ ముందు అన్నీ కనబడాలి. వద్దు, ఏ అన్నీ కనబడితేనే జీవితమా? మూడు పూట్ల అన్నం పెట్టి, చక్కటి వస్త్రాలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, బలమునిచ్చి, ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా నీకు ఆరోగ్యం ఇచ్చాడే, అది చాలదా నీకు? అధికమైన ఆశను వదిలిపెట్టు. ఎందుకో తెలుసా? ఆశ కలిగించే ఈ లోకము కొంతకాలమే ఉంటుంది. మనము కూడా ఈ లోకంలో కొంతకాలం ఉంటాం, ఎక్కువ కాలం మనం ఉండం, కొంతకాలం తర్వాత వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోయే ముందు దేవుడు మనకు చెప్పేది, దీనత్వాన్ని సంపాదించుకోవాలి. నీ స్నేహితులైన వారు, నీ ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నారు నీకు తెలుసుగా. వారి పద్ధతిని బట్టి పోవాలా? వారు చెప్పింది నువ్వు చేయాలా? దేవుడు చెప్పింది చేయి. ఒకనాడు నేను అపహసిస్తారు, ఇరు పొగుడతారు. ఈరోజు నా అబ్బో నిజంగా ఆమె అతను నా స్నేహితుడు, నా స్నేహితురాలు. ఎస్, నేను చెప్పినట్టు మేము అందరూ కలిసి ఉంటాం, కట్టడిగా ఉంటాం, ఒకే మాట మీద ఉంటాం. కానీ ఒకే మాట మీద ఉండాలనుకున్న వారు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నువ్వు దేవుని మాట మీద నిలబడితే నిన్ను దేవుడు వదిలిపెట్టాడు. ఆమె గాఢాంధకారంలో కొన్ని చూస్తావు, సమస్యలో సుడిగుండాల్లో ఉన్నా కూడా సంతోషం చూడగలుగుతావు. అంధకారం అనేటువంటి బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా దేవుని మాట వినగలుగుతావు. అదే దేవుని వాక్యం చెప్పేది. అంధకారమైనా, చీకటైనా, ఘనాంధకారమైనా దేవుని మాటలు కనబడతాయి. ఎందుకో తెలుసా? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నవాడు దేవుని మాటలు కనబడతాయి. ప్రార్థన చేయలేకపోతున్నాను, బలహీనరాలు అయిపోయాను, బలహీనుని అయిపోయాను, ఏంటో నా పరిస్థితి, ఇంతవరకు గడిపిన ప్రార్థన జీవితం నాకు లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో అని అనుకుంటారేమో. లేదు, నువ్వు బలవంతురాలుగా ఉన్నప్పుడు నా బిడ్డవి, బలహీనుడు అయిపోయి నాకు వద్దు అని అనడాయన. చిన్న ప్రార్థన చేసిన ప్రభు సన్నిధిలో విశ్వాసం వచ్చిన అడగలిగితే చాలండి, నీ పక్షమున కార్యములు చేయడానికి నా దేవుడు న్యాయస్థులై ఉన్నాడు. ఆమేన్. ఆయనలో ఎంతమాత్రం స్వార్థం లేదు. స్వార్థం ఉన్న దేవుడు అసలు కానే కాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, ఒక విధవరాలు తన దగ్గరకు వచ్చింది. ఆమె అడుగుతుంది కదా, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయి. దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. న్యాయం చేయడానికి ఒక క్షణం చాలా ఆయనకి. తర్వాత వచ్చి ఒకరోజు అంది, అయ్యా నాకు న్యాయం చేయి. మరలా వచ్చింది, విసుకుపోవట్లామే. ఆయన అన్నాడు, యజమాని బల్ల మీదనున్న రొట్టు ముక్కలు క్రింద పడితే తినదగునా అని అంటే, కుక్కపిల్లలు తింటే కదయ్యా, కుక్కపిల్లలు తింటే అయ్యా, నువ్వు ఏ విధంగా ఇచ్చి నేను పోషించబడతాను, నీ న్యాయం నాకు కావాలయ్యా, నీ న్యాయం నాకు కావాలి, న్యాయాధిపతివి కదా. చూడండి ఎంత విశ్వాసంతో దేవుని వెంబడించిందో. నీకు విశ్వాసం కోల్పోయావు, నీ ధైర్యాన్ని కోల్పోయావు, నీ ప్రార్థనను కోల్పోయావు, నీ ప్రార్థన కోల్పోయావు, నీ భర్త కోల్పోయాడని, నీ భర్త చనిపోయాడని, నీ భార్య చనిపోయిందని, కుటుంబ సమస్యలు ఉన్నానని, దిక్కు ముక్కెవరు లేరు, పలకరించేవారు లేరు, మాట్లాడేవారు లేరు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, రూపాయి లేదు, గడవట్లేదు, పరిస్థితులు బాగాలేదు అనుకుంటున్నావేమో. న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు ఏసయ్యా, చాలు ఏసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు ఏసయ్యా. ప్రియులరా, దేవుడు నమ్మకస్తుడు, న్యాయం తీర్చేవాడు, తన పిల్లల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఇంకొక మాట చెప్పనా, తల్లిదండ్రులకు మన పిల్లలు గొప్పవారుగా ఉండి చక్కగా బ్రతకాలన్న పిల్లలు హ్యాపీగా ఉండాలంటున్నావే, అంతకంటే ఎక్కువగా హ్యాపీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని లోకానికి బానిసలుగా చేయడు. బానిసలైపోతుండ చూడ్డు, లోకానికి అమ్ముడుపోతుండ చూడ్డు ఆయన. ఆయన పిల్లలు ఆయనలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. గమనించావా? మరలా ప్రార్థన జీవితాన్ని ప్రారంభించు, మరలా విశ్వాసాన్ని కొనసాగించు, మరలా దైవ సాగుకునే సహవాసంతో ముందుకు వెళ్ళు. నీ ఆత్మీ తండ్రి మాటకు లోబడు, నీ ఆత్మీ తండ్రి మాటకు లోబడు, భయపడు. దేవుని యొక్క కనుసైగలను వెళ్ళగలిగితే మరలా పునర్జీవాన్ని పొంది
పూర్వంలో నీ పద్ధతి ఎలా దేవునితో సహవాసం కలిగి ఉన్నావో మరలా పద్ధతి నువ్వు సంపాదించుకోగలుగుతావు. కష్టాలు వచ్చిన, నష్టాలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన భయపడకు, నిలబడు. ఆయన చేపట్టుకుని నడిపిస్తాడు. ఎస్, భయంకరమైన ఎడారిలో బండ నుంచి నీరును పంపించలేదా? దాహం తీర్చలేదా? మేము మాంసం తినాలనుకుంటున్నాం ప్రభు అంటే వాళ్ళకి మాంసం తినిపించలా? నీ జీవితంలో కూడా ఏది కొద్దు చేయడు, ఏది తక్కువ చేయడు. రాజకీయ నాయకుల మీద, ఎవరో చెప్పినటువంటి మాటల మీద నమ్మకం ఉంచొద్దు. దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచు. ఎవరో అధికారి నాకు సహాయం చేస్తానన్నాడని చెప్పి అతని మీద నమ్మకం ఉంచొద్దు. దేవుని మీద నమ్మకం ఉంచు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే అధికారుల హృదయాలు మారతాయి, వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. ఎస్, రాజులైన వారు నీకు బానిసలు అవుతారు. రాజులైన వారిని ఎదుట నిలబెడతాను. అంత గొప్ప దేవుడు మన దేవుడు. తన పిల్లలంటే ఏమనుకుంటున్నాడు తెలుసా? అయినా నా పిల్లలు, నేనెంత గొప్ప దేవుడునో నా పిల్లలు ప్రపంచానికి అంత గొప్ప వారిగా పరిచయం చేయాలి. అది దాని ఉద్దేశం అయింది. చెయ్యి ఆఫ్టర్లీ, ఈ డబ్బుకి, ఈ బలహీనతలకి, సమస్యలకు లోబడిపోతావా? వదిలేయి, అవసరం లేదు. పోషించగలిగిన దేవుడున్నాడు, ఆదరించగలిగిన ప్రభు ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు హంగు హార్బాటు కలిగి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో నిన్ను తక్కువ చూశారా? నిన్ను పిలవలేదా? వద్దు, అవసరం లేదు. పిలవకపోయినా పర్వాలేదు, దేవుడు నిన్ను పిలిచేవాడు ఉన్నాడు. ఎవరైతే నిన్ను అసహించుకున్నారో, ఎవరైతే నిన్ను అపహసించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే అవమానపరిచారో, వారందరి కళ్ళ ముందు నిన్ను దేవుడు హెచ్చించడానికి దీనులైన మీ జీవితాల్లో దేవుడు సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాడు. ఎస్, దేవుని మీద నమ్మకం ఉంచు, నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పటికైనా నీ పిల్లలను గొప్పవారుగా చేస్తాడు, ఎప్పటికైనా నీ పిల్లలను గొప్పవారుగా చేస్తాడు. నేను చేసుకునే చిన్న పని కదా, నా భర్తను కోల్పోయాను, నా పిల్లలకు భవిష్యత్తు ఏంటో అనుకున్నావేమో. నీ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎస్, సర్వసృష్టి నోటి మాటతో చేసిన వాడండి ఆయన. ఆఫ్టర్ ఆల్, బ్రతికేటువంటి 70-80 సంవత్సరాలకు భవిష్యత్తు ఇవ్వలేడా? 1,000-2,000 సంవత్సరాలు బ్రతుకుతావు నువ్వు? 1,000-1,300 సంవత్సరాలు బ్రతికిన వారికే చక్కటి భవిష్యత్తుని ఇచ్చిన దేవుడు ఆయన. 70 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడా ఆయన దగ్గర లేదా? కుడి చేతుల్లో ధన ఘనతలు, ఎడమ చేతుల్లో దీర్ఘాయువుని కలిగి నిన్ను ఆశీర్దించి, హెచ్చించి, ఆశీర్దించి, సమస్తమైనటువంటి కొరతలు తెచ్చి నిన్న అద్భుతంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎస్, సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు, నిన్ను పోషిస్తాడు, అన్ని విషయాలు హెచ్చించగలుగుతాడు. సర్వలోకములు ఏది ఎక్కడ ఉన్నా అన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. దానికి నిదర్శనంగా ఎంతో మందిని చూసాం. దావీదుని హెచ్చించలా? యోసేపుని హెచ్చించలా? ఏమండి, యువత అనేటువంటి బలహీనుడైన వ్యక్తిని బలవంతుడిగా చేయలా? ఎవరికి పుట్టావరా నువ్వు? నీ జన్మేంటి? నీ పరిస్థితి, నీ తల్లి, నీ తండ్రి ఎవరో? నీ కురవు లేదు, గోత్రం లేదు, ఏమీ లేదు. అసలు నీ పేరేంట్రా, నీ పరిస్థితి ఏంట్రా అన్నటువంటి అవమానపరిచిన వ్యక్తిని దేవుడు మరలా అవమానపరిచిన వ్యక్తులకే, అవమానపరచబడిన వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ ముందు బలవంతుడు నిలబెట్టలా? నేను చిన్నవాడనయ్యా, నా మాట లెక్క చేయరు, వెళ్ళలేను అని అంటే నువ్వు వెళ్ళు, వాళ్ళ కళ్ళ ముందు నేను గొప్పవాడిగా చేస్తాను అన్నటువంటి యెహోషువాని ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఘనంగా నిలబెట్టలా? బలహీనుడు, బలవ చాలా చిన్నవాడు, దేవుని యొక్క జ్ఞానము కలిగి దేవుని భక్తితో విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళినటువంటి యోసేపును వాళ్ళ అన్నదమ్ముల ముందు అసహించుకున్నారా? అసహించుకున్నారా? దర్శనములు కళలు కనేవాడని అన్నారా? కొట్టారా? తిట్టారా? అవమానపరిచారా? వాళ్ళ కళ్ళ ముందే సింహాసనం మీద కూర్చోబెట్టలా? నీ దుర్బుద్ధిని వదులు, నీ దుర్బుద్ధిని వదులు. ఆలోచనకర్త అయినటువంటి దేవుని దేవుని విశ్వాసం ఉంచి ఆయన ఆలోచన అడిగి ఆయన కృపతో ముందుకు వెళ్ళగలిగితే దేవుడు నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు నేను మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. ప్రియులరా, చాలా చక్కటి బలమైన ప్రసంగాన్ని మీరు విన్నారు ఈరోజు. చక్కటి మాటలు మనం విన్నాం. యెహోవాయందు దీనులైన వారికి సంతోషం ఉంది. గాఢాంధకారమైన, మరణాంధకారమైన వారితో దేవుడు ఉంటాడు, నేను విడిచిపెట్టనన్నాడాయన. అంతటి మహాదేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట అంటే తెలుసా? నీవు నా మాట వింటే, నాకు లోబడితే, నా మాటను గ్రహిస్తే, స్నేహితులు బంధువులు ప్రేమించే వారిని కాదు, నాయందు విశ్వాసం ఉంచి నా ప్రేమను అర్థం చేసుకోగలిగితే నేను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్, నా దేవుడు మాట తప్పడు. నా దేవుడు మాట తప్పనివాడు, మహిమ కలిగిన వాడు. ఏ సమస్యలోనూ ఉన్నా ఖచ్చితంగా ఆదుకుంటాడు. నిన్ను త్రోసివేయినవాడు, ప్రేమ కలిగిన దేవుడు. ఎస్, ఇప్పుడు ఈ ప్రభు సన్నిధిలో మన సరెండర్ అయిపోయి ఆయన పాదాలకు అప్పగించుకొని, ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను. ఈరోజు నుంచి నా విశ్వాసాన్ని కట్టు, ఈరోజు నుంచి నా నమ్మకాన్ని కట్టు, ఈరోజు నుంచి నా యొక్క అభిషేకము, నన్ను అభిషేకించి నీ పాదముల చెత్త చెత్త శుద్ధునిగా చేయి. అయ్యా, నీ మాటను అనుసరించే నడవడికను, మనసు నాకు కలిగించు ప్రభువా. నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజే నజరేడైన నా యేసు నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని చూసి నీ దగ్గరకు వచ్చి నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు.
నీకే సమస్య నీకు అవసరం లేదు. విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. బలహీనరాలు కావద్దు, బలహీనుడు కావద్దు, దేవుని సన్నిధిలో నమ్మకం ఉంచు, ఆయన నిన్ను హెచ్చించునుగాక. ఆమెన్. ప్రియులరా, ప్రియులరా, దయచేసి ఇంత చక్కటి వాక్య పరిచయం వింటున్న మీరు ప్రార్థన చేసుకోండి, ధైర్యంగా ఉండండి. లోకము రంగు పొంగులు కలిగిన లోకం ఇది. కవ్వించేది, కల్పించేది, రప్పించుకునేది, ఆకర్షించుకునేది, తర్వాత నాశనం చేసేది. లోకం వైపు చూడొద్దు, దేవుని వైపు మీరు చూడండి. ఆకర్షించుకునే దేవుని మనసును మీరు కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆమెన్. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించునుగాక. అందరూ చక్కగా వాక్యాన్ని విన్నారు కదండి. దయచేసి మీ సొంత ప్రార్థనలో ఈ వారం నుంచి ప్రార్థన ప్రారంభించండి. మరలా దేవునిలో కట్టబడాలి. వచ్చే వారంలోపు నాకు ఫోన్ చేయాలి. ఖచ్చితంగా అయ్యగారు, వాక్యం ద్వారా బలపడ్డాం, దేవునితో సహవాసం చేశాం, మా పూర్వ పరిస్థితిని మరల మేము సంపాదించుకున్నాం, మధ్యలో సాతనను మోసం చేసిన మా ప్రక్రియను అంతా వదిలేశాం, ప్రభు యొక్క పాదాల దగ్గర ఉన్నామని సంతోషంగా మీరు ఫోన్ చేయాలి, నేను వినాలి. అటు తర్వాత మీ అందరూ, మేము ప్రార్థన చేయలేము అయ్యగారు, మమ్మల్ని ప్రార్థన చేయమంటారు అంటారేమో. చిన్నపిల్లలు ప్రార్థన ఆలకిస్తాడు, బలహీనులు ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. మీరు కూడా ఈ పరిచర్య కోసం మా కోసం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. తర్వాత మీకు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రార్థనలో మీరు ఏకీభవించండి, ప్రార్థనలో ఉండండి, మాకు ఫోన్ చేయండి. ఈ టీవీ స్క్రోలర్లో వస్తున్నట్టు నెంబర్లు జ్ఞాపకం చూసుకొని రాసుకొని ఫీడ్ చేసుకొని మాకు ఫోన్ చేయండి. ఈ పరిచర్యకు మీరు అందరూ సహకరించండి. ప్రభు యొక్క నామములో ఈ పరిచర్య ముందుకెళ్ళులాగా మీరందరూ ప్రార్థించండి. అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఉన్న స్థలాల్లో మోకాళ్ళు ఉంచండి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, అత్యంత కృప కలిగిన మహాదేవుడానికి స్తోత్రం. ఈరోజు చక్కగా వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఏ సమస్యలు ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎక్కడెక్కడ నలిగిపోయారు, ఎక్కడెక్కడ పడిపోయారు, ఎక్కడెక్కడ చిరిగిపోయారో, ఏ పరిస్థితుల్లో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నానికి తెలుసు నాయన. తోటి మనిషి చూడకపోవచ్చు, కానీ నువ్వు చూచే దేవుడవో. ప్రతి సమస్యను ఇప్పుడు వాక్యం వింటున్న వారిలో, వారందరి జీవితాల్లో యేసునామలో కొట్టివేయబడుగాక. అంధకారమైన మరణాంధకారమైన క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారై, సమాధానము సంపాదించుకున్న వారి ధీనులై నీతో సహవాసం చేయవారిగా చేయండి. మోసం చేస్తున్న సాతాను వశము నుంచి మీరు అందరిని తప్పించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రతి ఒక్కరిని మీరు కట్టుకొని ఆధీనములు దాచుకొని సాతాను దుష్ట అంధకారము చీకటి కార్యాలు కొట్టివేసి మహిమ కలిగిన వారసత్వం కొరకు సార్వత్రిక సంఘంగా బిడ్డలందరినీ సిద్ధం చేయండి. మహిమ పొందుకోండి ప్రభువ. ఈ లోక ఆశలను, లోక ఆలోచనలు విడిచి పరమందుతో కూడిన, పరమందు ఉన్న ఆ మహిమ కలిగిన వారసత్వాన్ని పొందుకునే విషయంలో ఆధ్యాత్మికమైన జ్ఞానం కలిగి ఇప్పటి నుంచే వారు వారి జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. దినమో లేవో, సమయం కొంచెం ఉంది. భయంకర దుర్దినాల్లో ఉన్నాం. ఈ అంత్య దినాల్లో ఏ ఆత్మ నశించడానికి వీలు లేదని మీరు చెప్తున్నారు. ఈ దీన సావుకుని మీరు లేవనెత్తుకుని, సావుకుని కుటుంబం లేవనెత్తుకొని, ఈ పరిచయం లేవనెత్తుకొని 256 దేశాలలో 3000 సంఘాలుగా విస్తారమైనటువంటి ఆత్మలు నశించిపోతున్నాయి నాయన. కోట్లాను కొలది ఆత్మలను నీ అద్దకు చేర్చగలిగి రోషం కలిగిన సౌకర్యం మీరు వాడుకొని మహిమ పొందుకోండి. అద్భుతమైన శక్తితో నింపి మహిమ పొందుకోండి. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, కుటుంబాలతో సహా ఎక్కడెక్కడైతే భయంకర నిర్బంధాలు పాలవుతున్నారో, నలిగిపోతున్నారో, సమస్యలు ఉన్నారో, వారందరినీ జీసస్ హోలీ ఫర్మిన్సీ పరిచర్యకు అప్పగించండి. ఆమేన్. నీ సౌకర్యం చేతికి అప్పగించినందుకు, నీ సౌకర్యంగా నా ప్రార్థన ఆలకించినందుకు, ప్రతి సమస్యను విరిచివేసినందుకు, సిలువలో మీరు పొందిన విజయము మాకు అనుగ్రహించినందుకు, ఓడిపోకుండా మమ్మల్ని గెలిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగివేడి పొందుకున్నాము స్వామి. ఆమేన్. 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 యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆయన సన్నిధి, సహవాసం మీ అందరికి తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వచ్చేవారు మరలా కలుసుకుందాం. మీ అందరికి హృదయపూర్వక వందనాలు.